సీఎం జగన్ పై దాడి ఘటన మరో నాటకమన్నారు టీడీపీ నేత బైరెడ్డి శబరి. మరోవైపు దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు మంత్రి రోజా. ఆ ఇద్దరి డైలాగ్ చూద్దాం. కోడి కత్తి డ్రామా వర్షన్ 2 అని గుల్కరాయ్ డ్రామా అని మొదలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఎవరికైనా చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు అసలు డ్రామా సూత్రధారులు ఎవరు, ఎంత బాగా ఎవరెవరు ఎంత బాగా నటించారు అనేది అందరికీ అర్థమవుతుంది. బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెక్ట్ కరెంటు పోవడము, ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు అని అయితే అనుకోకండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు. నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు, జగన్ గారికి బాగా పెద్ద గాయమైంది, 5 సంవత్సరాలు రెస్ట్ ఉండాలని చెప్పినారంట అక్కడ డాక్టర్లు. కాబట్టి పాపం 5 సంవత్సరాలు రెస్ట్ లో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు కుంటిలా రాజకీయాలు చేసి కరెంట్ ఆపించి మరి టార్గెట్ చేయడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. సో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సంసిద్ధులు అవ్వాలి. జగన్ అన్న 2వసారి ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజార్టీతో గెలిపించుకొని ఈ తప్పుడు మనుషుల్ని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి తప్పుడు మనుషుల్ని, ప్రజలకి ఏమీ చేయని వాళ్ళని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకి అండగా నిలబడకుండా ప్రజలకి మంచి చేసే జగన్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళని బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలు. తప్పు చేసిన వాళ్ళని ఈసీ వెంటనే, తప్పు చేసిన వాళ్ళని ఈసీ వెంటనే.